Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఓటమికి ఆ ముగ్గురే కారణమా? మూడు రాజధానులు పనిచేయలేదు, మూడు ప్రాంతాల్లో ఫ్యాన్ తిరగలేదు, మూడు చోట్ల అధికార వైసీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టాయి. ఇదేం రిజల్ట్? ఎన్నికల్లో అవకతవకలు, ఇవన్నీ కుంటిసాకులే. ఎన్ని పొరపాట్లు? మూడు ప్రాంతాలకు ముగ్గురు కన్వీనర్లు, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొకరు వైవి సుబ్బారెడ్డి, మరొకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ముగ్గురు ఆప్తులను నియమించుకున్నారు. నమ్మకమైన వారే కనుక తనకి ఇబ్బంది ఏమీ ఉండదని జగన్ భ్రమించారు. కానీ ఏమైంది? ఫ్యాన్ రివర్స్లో తిరిగింది. నాలుగేళ్లుగా నెత్తి నోరు మొత్తుకుంటున్న నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలు సమసిపోలేదు. విభేదాలను పరిష్కరించే సమయం, తీరిక రెండూ జగన్కు లేవు. అందుకే ఆ ముగ్గురి మీదనే భారం పెట్టారు, వారిపైనే పూర్తిగా వదిలేశారు. నేతల మధ్య సమన్వయం తనను చూసే వస్తుందనుకున్నారు. తాను తెచ్చే ఫలితాలే అన్నీ సెట్ చేస్తాయని జగన్ భ్రమించారు. కానీ చివరికి ఏమైంది? గెలవాల్సిన ఎన్నికలలో చతికిలపడాల్సి వచ్చింది. విభేదాలు పరిష్కరించలేని ఆ ముగ్గురి నేతలను నిందించాలా, లేక నిర్లక్ష్యం, అతి విశ్వాసాన్ని ప్రదర్శించిన జగన్ను అనాలా అన్నది ఫ్యాన్ పార్టీ అసలైన కార్యకర్తకు అంతుపట్టడం లేదు. నేతలు బాగానే ఉన్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త మాత్రమే ఈ ఓటమికి బాధపడుతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. వైనాట్ 175 నినాదం వినిపించడానికి బాగానే ఉన్నా క్రింది స్థాయిలో అది లేదన్నది జగన్ గుర్తించలేకపోయారు. ఇక గత నాలుగేళ్లుగా 2019 ఎన్నికలలో పనిచేసిన ముఖ్య కార్యకర్తలను పార్టీ నేతలు ఎక్కడ పట్టించుకున్నారు? ఇది వారి నుంచి ఎదురవుతున్న ప్రశ్న. నియోజకవర్గాలలో గెలిచిన ఎమ్మెల్యేలు అసలైన కార్యకర్తలను వదిలేశారు. తమ సొంత నిధులను ఖర్చు పెట్టి జగన్ను గెలిపించడం కోసం పనిచేసిన కార్యకర్తలు కూడా నాలుగేళ్లుగా గోల్డ్ గెలుకుంటున్నారు. ఈ విషయం హైకమాండ్కు తెలియంది కాదు, పీకే టీం ముందే హెచ్చరించింది. అందుకే నియోజకవర్గాల వారీగా జగన్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిపారు. కానీ ఆ సమావేశంలోనూ ఆయన ఏం చెప్పారు? వచ్చే ఎన్నికలలో అభ్యర్థి ఈయన, ఆయననే గెలిపించుకురావాలంటూ పిలుపునిచ్చారు తప్పించి వారి నుంచైనా రియల్ ఫీడ్బ్యాక్ను తీసుకోవడానికి ప్రయత్నించారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఓటర్లను గుర్తించి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే బాధ్యత జెండా పట్టుకున్న కార్యకర్త మాత్రమే తీసుకుంటారు. కానీ వారు కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయిన విషయాన్ని జగన్ సకాలంలో గుర్తించినా అందుకు తగిన చర్యలు తీసుకోలేకపోయారు, ఎమ్మెల్యేలను మందలించలేకపోయారు. తన పథకాల వల్లనే గెలుస్తారన్న ధీమా తప్ప కార్యకర్తలే రేపటి ఎన్నికలకు కూడా ముఖ్యమని జగన్ ఎందుకు గుర్తించలేకపోయారు? ఇది సగటు వైసీపీ కార్యకర్త వేస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా మించిపోయింది లేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కనుక యాక్టివ్ చేయగలిగితే తిరిగి పుంజుకోవచ్చు, కానీ అది మన సీఎం సార్కు ఉండాలిగా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఎవరితో మాట్లాడే ఓపిక తీరిక ఆయనకు ఉండదు.